వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రజెంట్ రాష్ట్రంలో ఒక హాట్ హాట్ చర్చ ఏంటి అంటే ఏదో అలజడి ఉండబోతోంది దివాళీ ధమాకా ఉండబోతోంది ప్రెస్ మీట్లు ఆ గోల ఇదంతా చూస్తే మాత్రం ఏదో జరగబోతోంది అనేది అయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది మనతో పాటునారు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు సతీష్ గారు నమస్తే అండి ఎస్ పొంగిరెడ్డి గారు మొన్న కామెంట్ చేశారు మేము వచ్చే లోపలనే ఒక పొలిటికల్ బాంబ్ పేలొచ్చు పెద్ద నాయకులే మేబీ అరెస్ట్ కావచ్చు మా దగ్గర అన్ని ఫైల్స్ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి అని కామెంట్ చేశారు ఏ నాయకుడు ఏ నాయకుడు అరెస్ట్ కాబోతున్నారు సంబంధించి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నా అరెస్ట్ కాబోతున్నారు ఎవరైతే ఈరోజు తెలంగాణ సమాజంలో రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ మొన్నటి మన పోలీసు కుటుంబీకులు కూడా వాళ్ళందరూ పిల్లతో సహా పోలీస్ ఏక్ పోలీస్ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న వాళ్ళు కానీ సబ్బండ వర్గాలు ఈరోజు కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మీద ఆదరణ చూపిస్తూ ఉన్నాయి ఏ కష్టం వచ్చినా మా అన్నున్నాడు మాకు అండగా ఉంటాడు కేటీఆర్ అన్న అన్న విధంగా తెలంగాణ భవన్కు తరలి వస్తూ ఉన్నారు మూసీ బాధితులు వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కు వచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రజల పక్షాన్ని నేను కొట్లాడతా నాకే కష్టం వచ్చినా నాయకులు ఉన్నారు నా కార్యకర్తలు ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ గారు ముందుకు సాగుతున్న తరుణంలో తరుణంలో ఈరోజు ఓర్వలేక ఈ పొంగలేటి గారు కానీ ఈ ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఈ హోంశాఖను చేతిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు రాజకీయ కుట్రలకు దారిజిస్తూ ఉన్నారు మీకు నిన్నటికి నిన్న చూసినా జన్వాడా ఫామ్ అక్కడ జరిగింది ఏందండి మీరు జన్బాడ ఫామ్ ని ఇంకో విధంగా ప్రజలకు చూపించి అక్కడ డ్రగ్స్ అంటూ మీ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోలేదు ఒక విషయం క్లియర్గా చెప్తా ఉన్నా మీ అధికారులే చాలా క్లియర్ మేము చెప్పింది కాదు మేము ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ అధికారులే చెప్పారు ఏమని చెప్పారు ఇక్కడ ఇక్కడ ఏ మాదక ద్రవ్యాలు లేవు పంచనామాలో వెరీ క్లియర్గా ఒకటి రెండు బాటిల్ ఎక్కువ దావత అన్న తర్వాత ఒక రెండు బాటిల్ ఎక్కువ చాలా సహజం వచ్చినాయి దాని మీద చట్టరీత చర్యలు తీసుకోవచ్చు అది వేరు కానీ దాన్ని పొద్దునేమో దాన్ని రేవు పార్టీగా మలవడం అంటే ఎంత అసభ్య ఏ కల్చర్లో ఉన్నామండి ఇవాళ ఇవాళ మొయినాబాద్ కానీ మైసిగండి కానీ ఇటు చుట్టుపక్కల వాతావరణంలో వీకెండ్ వస్తే బయటకు వెళ్ళి దావతులు చేసుకున్న సందర్భాలు కోకల్లో ఇవాళ సహజం సర్వసామా సహజంగా ఉంది కేటీఆర్ బామ్మర్ది గారు రాజీవ్ పాకాల ఎక్కడ ఉన్నారు నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకని పోలీసులకు లొంగిపోవట్లేదు ఇప్పుడు రాజ్ చెప్పాలనా ఇప్పుడు రాజ్పాకాల గారు కోర్టు చెప్పాల్సిన అవసరం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి కాకపోతే ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హోంశాఖను దగ్గర పెట్టుకుని పోలీస్ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇవాళ అనుమతులు లేకుండా వాళ్ళ ఇళ్ళల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ అరెస్ట్ అయిన సందర్భం మీ నాయకులు ఏమంటా ఉన్నారు మీ పాకెట్లు ఎవరైతే లోపడికి వెళ్తారో మీ పాకెట్స్ చూపించేయాలండి రేపు కేటీఆర్ గారు ఇంటనో లేకపోతే రాజపాకల గారి ఇంట్లోనో మీరు ఇంకేదైనా మాదిగ ద్రవ్యాలు ఇంట్లో బారేసి ఇది మీరే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఎవరు బాధ్యులు అండి అసలు అట్లా జరుగుతుందా కుటుంబంలో జరిగే ఒక దావత్ ఒక అక్క చెల్లెలతోని ఒక పెద్ద మనుషులు డెబ్బై ఏళ్ళ పిల్ల డెబ్బై ఏళ్ళ పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లలతో జరిగే ఒక పట్టుకొని పట్టుకుని రేవుపాట రేవుపాటి అన్న సన్నాసులు ఇది చేయాలన్న నమ్మకం ఏమి ఉందండి క్యాశ్ను ఎవరు ఆడరండి ఇప్పుడు మనము ఒక విషయం చెప్తున్నాం మనం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట ఆడబిడ్డలు పుస్తకాల్లో అమ్మిబడి వీళ్ళు కొంతమంది పేకాటలు ఆడ ఆడుతున్నారు ఇబ్బంది జరుగుతుంది కుటుంబాలలో అని చెప్పి పేకాటను మొత్తం బ్యాన్ చేసిండు కేసీఆర్ గారు కానీ మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెల్లో మన తమ్ముడు ఎవరో ఉన్నప్పుడు మనం ఆడుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం సో ఆటను సరదాగా ఆడడం వేరు బెట్టింగ్లు పెట్టి ఆడడం వేరు కాబట్టి ఇళ్ళల్లో జరిగే పెద్దవాళ్ళ ఇళ్లలో కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటాయండి అక్కడ ఏదో ఆట అక్కడ సరదాగా జరిగిన ఆటను పట్టుకొని మీరు ఇంకో విధంగా చూపించడం డ్రగ్స్ అనడం మాదక ద్రవ్యం వెళ్ళడం ఫారెన్ మందు ఫారెన్ మంది ఏముందండి వాళ్ళ గోవా వెళ్ళినా ఫారెన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్‌కి ఒక బాటిల్ తీసుకెళ్తా మా డాడీకి ఒక బాటిల్ తీసుకొచ్చిన బాటిల్ తీసుకొచ్చిన సందర్భంలో మనం చూస్తా ఉన్నాం దాన్ని పట్టుకొని దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఒక్క బాటిల్ లక్ష 2 లక్షలట ఉంటదండి ఎవరి సోమతను బట్టు బాటిల్ 1 లక్ష 2 లక్షలు ఒక బాటిల్ కాస్ట్ ఎవరు సోమతను బట్టు లైట్ తీసుకుంటున్నారు దావతే కదా ఒక లక్ష రెండు లక్షలే కదా ఇప్పుడు అది ఎవరి సొమ్ము అని మాట్లాడతే ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది వాటిల గురించి వాటి రేట్ల గురించి మాట్లాడే సందర్భం కాదు అన్ని మాట్లాడాలి అన్ని మాట్లాడాలి తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు ఈ రోజు నేను వీడియోస్ బయటకు అవును ఈ రోజు నేను చాలా మంది మాట్లాడుతుంటే విన్నా చాలా మంది మాకు ఫోన్ చేశారు అంటే దీని ఇంతవరకు హైప్ క్రియేట్ చేయడం అంత అవసరం లేని సబ్జెక్టు కానీ చెప్తా ఉన్నాం మీకు తెలంగాణలో మంచి జరిగినా చెడు జరిగినా పుట్టినా చచ్చినా మాట్లాడండి అవును దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరి స్థాయిని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారండి కొంతమంది రెండు వేలు మూడు వేలు బడులు అవుతుంటారు కొంతమంది పదివేలు బడులు అవుతుంటారు కొంతమంది యాభై వేలు దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు వాళ్ళ అంత తాగవోతులు కాదు కదా ఇవన్నీ హంగం మరల్చడానికే ఇవన్నీ మరల్చడానికే ఒక హంగామా క్రియేట్ చేసిండ్రు కేటీఆర్ గారి ఇంటి దగ్గరికి ఓంగ్ ఓ మీ నాయకులు అందరు పోయిండ్రు వాళ్ళేదో గలాట వేసిర్రు ఎట్లా మాట్లాడిన మీడియా మీడియా మీద కూడా చాలా దురుసుగా మాట్లాడిండ్రు అది ఎంత వరకు కరెక్ట్ ఎవరు ఎందుకు కొట్టడం సంబంధించిన మీడియా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా తప్ప ఎవరు మాట్లాడలేదు ఇంకోటి ఎవరు మందు అంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడుతున్నారు సొంత కూర్చోలా ఎవరు అసలు మంద అంటే తెలియనట్టు మంద అంటే అన్నట్టు చూడనట్టు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు అది కాదు కదండి సబ్జెక్టు అంతకన్నా ముందే బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళకన్నా ముందే అధికారులు చాలా క్లియర్ చెప్పారు కదా మీరు అధికారులు మాట్లాడకూడా వినకపోతే ఇట్లా అధికారులు చెప్పారు అక్కడ ఏం లేదు నా ఒక రెండు బాటలు ఎక్కుదురు దాన్ని ఇబ్బంది ఎందుకు అని చెప్పి చాలా క్లియర్ చెప్పిన తర్వాత ఇంట్లో ఇళ్ళ మీదకి ఒక హైప్ క్రియేట్ చేయడం తెలంగాణ ప్రజలందరినీ డ్రగ్స్ మాఫియా లాగా తీర్చిదిద్దాం అనగా హైప్ క్రియేట్ చేసే విధంగా మీడియా సంస్థలని వాడుకోవడం యంత్రాంగాన్ని తప్పు కదా ఇంట్లో జరిగిన దావాతని పట్టుకొని ఇంత హైప్ ఇళ్లలో కెమెరాలు తీసుకెళ్ళడం పిల్లలు ఉంటారు ఉంటారు మన వైఫ్ ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు మనకంటూ పర్సనల్ గా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు మీడియాకి పద్ధతి కాదు కదా రేపు మీ ఇంట్లో దావా జరుగుతుంది ఇలానే చేసుకుంటారా మీ ఇంట్లో ఏదైనా జావా మాత్రాన దాన్ని రేవు పార్టీ అంటారా కాసేపటి క్రితం కాసేపటి క్రితం కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసింది రేపు తెల్లవారి ఏమన్నా జరగచ్చు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి అని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఆర్ న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్నది ఏదైనా మీరు చూసి ఉంటారు రేపు కేటీఆర్ అరెస్ట్ అనేది చాలా వరకు రన్ అవుతుంది అండ్ ఈ ట్వీట్ దీన్ని కంపారిజన్ చేస్తే మరి రేపు మీ అరెస్ట్ కాబోతున్నారా కాబోతున్నారా అంటే రెండు విషయాలు అండి ఈ రోజు సెక్రటరియట్ చుట్టూ ఐ టెన్షన్ వాతావరణం ఉంది నెల రోజులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చూడలేదు ఎప్పుడు వినలేదు సో అంత పెట్టాల్సిన సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఒకటి ఈ రోజు సబ్బండ వర్గాలు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ రైతులు కానీ ఒక్కరు కూడా ధర్నాలు చేస్తారు సెక్రటేట్ ముందు ఆ పని వచ్చింది ప్రభుత్వం ఫెయిల్ అయింది తిరుగుబాటు ఎక్కువైంది తిరగబడతా ఉన్నారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఒకటి రేవంత్ రెడ్డి గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి రేవంత్ రెడ్డి గారు రెండోది ఎక్కడ చూసినా కూడా గారు అని అనట్లేదు ప్రభుత్వంలో వాళ్ళున్నారు కష్టం వస్తే తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వాళ్ళు మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు అని వాళ్ళు వాళ్ళని గెలిపించడం కానీ ఈ రోజు కష్టం వస్తే వాళ్ళు దొరకడం లేదు కష్టం వస్తే చెప్పుకునే నాదు లేదు కానీ ఒక అండగా ఒక బాసటగా ఇవాళ కేటీఆర్ ప్రతి దాంట్లో కేటీఆర్ రైతు బంధులకు రైతులకు ఏదైతే రుణమాఫీ జరగలేదు కేటీఆర్ ముందు రైతు భరోసా ఇవ్వలేదు కేటీఆర్ ముందు వస్తున్నారు అంటే ప్రతి దాంట్లో నేను అడిగిన క్వశ్చన్ చాలా డైరెక్ట్ మీ నాయకుడు మీ నాయకుడు రేపు అరెస్ట్ కాబోతున్నారా బికాస్ ఆయన ట్వీట్ చేసిన దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపటి నుంచి ఇంకా మేబీ గట్టిగా మాట్లాడాలని నాకు తెలిసి ఆయన అది ఒక సెన్సేషనల్ కామెంట్ అది ఇంతవరకు ఆయన చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా తప్పు చేసే సందర్భాలు లేవు కూడా మేము ప్రజల పక్షాన్నే నిలబడటం ఎప్పుడు ప్రజలపక్షానే కొట్లాడతాం ఈ రోజు నువ్వు దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకుండా ఏదో చేద్దాం కేటీఆర్ గారు బయట తిరగకపోతే నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు తెలంగాణ సమాజంలో దొంగ కేసు దొంగ కేసు కరెక్ట్ ఈ పాయింట్ కి కరెక్ట్ వచ్చింది దొంగ కేసు అంటే ఏం కేసు పెట్టబోతున్నారు ఏం కేసు మీరు మీరు ఓం హోంశాఖ మీ చేతులు ఉంది మీరు దలుచుకుంటే ఏదైనా బట్టగా ఎంతసేపు అండి బట్టగాల్సి మీదేస్తే ఏం చేస్తా ఉంటారు ఏం చేస్తారు ఈ రోజు మేము ప్రతిపక్షాలు ఉన్నాం ప్రభుత్వంలో లేము మీరు హోంశాఖ చేతులు పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు బయట తిరిగితే ప్రమాదం ఉంది ప్రభుత్వానికి కేటీఆర్ గారు బయట తిరిగితే ఈ ప్రజలందరూ తిరగబడతారు కేటీఆర్ గారు బయట తిరిగితే సెక్రటేరియట్ ముందు లక్షలాది మంది గుమిగూడతారు ప్రశ్నిస్తారని చెప్పేసి భయం కొద్దే కదా కేటీఆర్ గారిని ఈరోజు లోపలికి పంపాలి అరెస్ట్ చేయాలని ఉద్దేశంతోని చేస్తున్న బిహేవియర్ అది తప్ప వేరే ఏం లేదు మీ దొంగ కేసులకు మీ దొంగ అరెస్టులకు అరెస్ట్ చేస్తే పోయేదేం లేదు ఈ రోజు కేటీఆర్ గారి వెంబడి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా వింటా ఉంది యావత్ రైతాంగం అంతా వింటా ఉంది మిమ్మల్ని తరిమి కొడతారు తిరగబడతారని చెప్తా ఉన్నా మీకు హింట్ ఉంది అర్థమైంది కేటీఆర్ గారు మేబీ అరెస్ట్ కావచ్చు అనేది హింట్ మీ నాయకుడే ఇయ్యకడే ఇచ్చిండు ఆ సెన్సేషనల్ కామెంట్ కూడా అదే నో డౌట్ ఎట్ ఆల్ ఏం ఏం ప్రిపేర్ అయి ఉన్నారు రేపటి నుంచి ఏంది ఇక దివాళీ జరుగుతుందా జరగదా ఇప్పుడు మీరు దివాళీ చేసుకుందామని చేస్తున్నారా ఇప్పుడు నేనేం అంటే పొంగులేటి గారు జోషన్ చెప్తున్నారా మరి పొంగులేటి గారు అధికార పొంగులేటి గారు న్యాయ అని నాకు అర్థం అవ్వట్లేదు ఈరోజు ఏదైనా నిజంగా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే న్యాయ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి పోలీస్ యంత్రాంగం ఉంది కదా వాళ్ళొచ్చి కదా అరెస్ట్ చేయాల్సింది వాళ్ళొచ్చి కదా మీకు ఏమైనా ఇవ్వాల్సింది నోటీసులు ఇవ్వాల్సింది మరి పొంగులేటి గారు ఎట్లా చెప్తారండి అంటే ఈ కాంగ్రెస్ నాయకులు పొంగిలేటి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా అనుకుని కేటీఆర్ గారు బయట తిరుగుతూ ప్రమాదం మన 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 ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు గత జస్ట్ పది నెలలైంది పది నెలలు ఎలా తిరగబడుతున్నారు రోడ్ల మీద ప్రజలు ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు కదా ఏ భాష మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మీద ఆ స్థాయికి దిగజారింది ఎక్కడ చూసినా కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రజాపాలనంటూ ప్రజాపాలనంటూ ప్రగతి భవన్ పేరు ప్రజా పెట్టిరు ఏమైనా అయితే ధర్నాలు జరుగుతున్నాయా సెక్రటరీ ముందు అంత అద్భుతంగా ట్యాంక్ బెల్ట్ ఇప్పుడు మనం గతంలో చూస్తాం ఎనిమిది మంది ఎంపీలు గెలిపించారు బీజేపీ వాళ్ళని ఎనిమిది మందిని కాంగ్రెస్ వాళ్ళని ఎనిమిది మందిని గెలిపించారు ఏం తీసుకొచ్చారండి మనకి ఏదైతే బడ్జెట్లో పార్లమెంట్లో బడ్జెట్లో కనీసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే ఒక పేరు కూడా వినబడకుండా చేశారు మన ఆత్మగౌరవం దెబ్బతినిదా అందరం తెలంగాణ ప్రజలు కుట్లాడి చేసుకున్న తెలంగాణలో ఈరోజు మీరు ఏం చేస్తున్నారు సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం నాయనన్న మన ఆత్మగౌరవం రా తెలంగాణ సెంటిమెంట్ అని చెప్తే మీరు ఏం చేశారు ఏం చేశారు మీ విగ్రహ మీ మీ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం అవసరమా సో ఇది ఇది ఒకవేళ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరగచ్చు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితులు లేరు ఖచ్చితంగా తిరగబడుతుంది కేటీఆర్ కేటీఆర్ గారు ఇప్పుడు మీరు మీరు అదే అంటున్నారు కానీ కేసీఆర్ అరెస్ట్ అవుతారు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అంటారు హరీష్ రావు గారు ఒకటి రెండు మూడు ఎనిమిది వరకు అని చెప్పేసి పది మంది పేర్లు చెప్తా ఉన్నారు అంటే మీకు నోటికి వచ్చింది మీ ఇష్ట రాజ్యం ఒకసారి కేసీఆర్ అంటారు ఒకసారి కేటీఆర్ అంటారు ఒకసారి అంటారు ఒకసారి హరీష్ రావు అంటారు ఒకసారి జగదీశ్వర్ రెడ్డి నిన్న జగదీశ్వర రెడ్డి గారు వచ్చారు ఇంటర్వ్యూకి జగదీశ్వర రెడ్డి గారు అంటారు అంటే మీకు ధరణిలో అవకతవకలు అంటారు ఆధారాలు లేవు కాల్ రికార్డింగ్లో అవకతవకలు అంటారు ఆధారాలు లేవు కాళేశ్వరంలో అవకతవకలు అంటారు ఆధారాలు కాళేశ్వరం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి కాళేశ్వరంలో ఎస్ఆర్ఎస్పి తప్పు చేసిర్రు అని వాళ్ళే చెప్పిన రిపోర్ట్లో ఏం లేదు కేసీఆర్ గారు అస్తం ఏం లేదండి వాళ్ళే చెప్పిరండి మేము ఏం చెప్పింది కాదు వాళ్ళే ఆ రిపోర్ట్లోనే చెప్పారు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా తేలింటి వరకు నీళ్ళు ఇచ్చి ఎంత అద్భుతమైన పంటలు పండించరు ఈరోజు రైతులు అంటే అది కేవలం ఆ కృషి కేసీఆర్ గారికి దక్కుతుంది రైతులను ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రైతు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు మనం గతంలో అర్ధరాత్రి మన తాతన అడిగే మా తాతలు అర్ధరాత్రి పన్నెండు ఒకటింటికి పోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు తాత అంటే పొలం దారికి వెళ్తాం త్రీపీస్ కరెంట్ వస్తున్నాను అన్నటుడు పాములు తేళ్లు కుట్టి చనిపోయిన రోజులు ఉండే ఎంతోమంది అలాంటి రోజుల నుంచి రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా పంటలు పడినాయి ఎక్కడ చూసినా కూడా పొంగి పొరున్నాయి కాలువలు జలాలు విరినాయి ఊళ్ళల్లో చెరువులు నిన్నే చెరువులు చెరువులు నిన్న వాళ్ళ ముస్తకారులు చేపలు పెంచుకున్నారు చేపల వల్ల వాళ్ళకి ఆదాయం వచ్చింది అంటే ఇట్లా ఎన్నో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో ఆదాయం సమకూర్చుంది కేసీఆర్ గారు